लास्ट लो जाता अंदर कुछ वाले अब बाहर आ जाओ रन लिंगारेड्डी गारु मेरे रन లాయర్లు అందరూ ఒక పక్క వస్తే రాజకీయ నాయకులు ఒక పక్కన నేను కూర్చుంటాను మీకు సులభంగా ఉంటాను రండి రండి రామ్ గోపాల్ రెడ్డి గారు కూర్చొని నేను కొంచెం ప్లీజ్ ఇవ్వండి అందరు కూర్చుంటారు అందరికీ నమస్కారం ఈ సమావేశానికి విచ్చేసిన లాయర్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు గత 4 సంవత్సరాలుగా ప్రజలు కూస్తో గాస్తో బతకగలుగుతున్నారంటే అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లో తిరగగలుగుతున్నారంటే దానికి కారణం లాయర్స్ జగనన్న వ్యక్తి ఒక ఉగ్రవాది ఒక టెర్రరిస్ట్ అన్ని వ్యవస్థల్ని భ్రష్ట పట్టించాలా అడగడగున అందర్ని ఇబ్బంది పెట్టాలా హెరాస్ చేయాలా లొంగ తీసుకోవాలా అప్పుడే ఆంధ్ర రాష్ట్రంలో ఆయన అనుకుంది సాగుతుందన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి నిర్ణయంగా ప్రజా వేదిక కూల్చడం జరిగింది ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసినా అది ఒక మంచి పని చేయాలనుకుంటారు ఈన ప్రజావేదిక కూల్చడంతోనే ఆనాడు నాకు అర్థమైంది ఒక ఉగ్రవాదితో మనం పోరాడుతున్నామని నా పైన గత 4 సంవత్సరాలుగా దాదాపు 20 దొంగ కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెడతాం జరిగింది కానీ అయినా కూడా నేను ఎక్కడ భయపడకుండా ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నానంటే నాకు ఒక షీల్డ్ గా లాయర్స్ ఉన్నారన్న భరోసాతోనే మొన్నటి వరకు నేను అనుకున్నా పాదయాత్ర ప్రారంభించే ముందల అనుకున్నా ఎవరన్నా బాగుపడ్డారంటే ఈ ప్రభుత్వంలో లాయర్స్ అని ఎందుకంటే విపరీతంగా కేసు లోడ్ ఉంది బాగుందని నేను అనుకున్నా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత మీరు కూడా బాధ్యత లేని నాకు ఇప్పుడు అర్థమైంది అంటే లాయర్స్ ని కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టట్లేదని నాకు అర్థమైంది వాళ్ళ పార్టీకి చెందిన లాయర్స్ ఏకంగా వచ్చి న్యూట్రల్స్ పైన ఎవరైతే న్యాయం తరపున పోరాడుతున్నారో దాడులు కూడా జరుగుతా మనం అందరం చూసాం ఏకంగా మన లీగల్ సెల్ కి చెందిన వ్యక్తులు పల్నాడు ప్రాంతం కలిసి ఎట్లా రోడ్డు పైన కొట్టి తిరిగి పంపించారో వైకాపా నాయకులు మనందరం చూస్తాం జరిగింది సో లాయర్స్ కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధ్యత లేరు 2019 ముందల నా పైన ఒక్క కేసు లేదు 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్లు అడుగుపెట్టిన సందర్భాలు లేవు అంటే తల్లి నాకు ఎప్పుడు చట్టాన్ని గౌరవించాలా చట్టాన్ని ఎప్పుడు ఉల్లంఘించదని చెప్పింది చాలా స్పష్టంగా ఆ మాటతో చెప్పి పంపించాను కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగ కేసులు పెట్టి ఇప్పటికి 6-7 సార్లు పోలీస్ స్టేషన్కి పంపించాను అటెంప్ట్ మర్డర్ పైన గానీ ఎస్సీఎస్టీ కేసు బెయిల్ ఇప్పటికీ నేను తీసుకోలేదు ఐ సెడ్ లెట్ దెమ్ అరెస్ట్ తప్పు చేయని వ్యక్తి ఎందుకు భయపడాలి ఏమవుతే అవుతుంది లెటర్ సీదిస్తురు ఇప్పుడు చివరిగా ప్రభుత్వమే భయపడి కేసులు నా పైన పెడతాం మానేసింది అంటే లోకేష్ ఎక్కడికి వెళ్ళినా 20 కేసులు అంటున్నాడు 100 పెడితే పరుగు పోతుందని పెడతాం మానేశారు ఇలా తయారైంది మీకు కూడా గతంలో జగన్ అందరికి ఇచ్చినట్టు మీకు కూడా హామీలు ఇచ్చినాడు ఏ ఒక్క హామీ నిలబెట్టుకునే పరిస్థితి లేదు అందుకే గత 4 సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందని చర్చించడానికి ఈ వేదిక ఏర్పాటు చేస్తాం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిన పెద్దల్ని నేను కోరుతున్నా అందరికీ నమస్కారం యువగళం యువసారథి
యువగళ్ళం దళపతి గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా లోకేష్ బాబు గారికి వేదిక మీద ఉన్న పోలిట్ బ్యూరో సభ్యులు వాసు గారికి సభకు నమస్కారం. మా యొక్క విన్నపాన్ని ఉమ్మడి కడప జిల్లా న్యాయవాద లీగల్ సెల్ ఆర్గనైజింగ్ కమిటీ కోరిక మేరకు వినీత మేరకు ఈ సమావేశానికి ఇచ్చిన వివిధ బార్ అసోసియేషన్ సభ్యులకు మహిళా న్యాయవాదులకు పత్రికా మిత్రులకు వందనం శుభాభివందనం. చాలా సంతోషం. మన లోకేష్ బాబు గారు కడప జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కడప జిల్లాలో కడపలో మన న్యాయవాదుల తరపున ఒక ఈవెంట్ పెడితే బాగుంటుందని మా జిల్లా పెద్దలను మేము కోరడము తదనుగుణంగా మన లోకేష్ బాబు గారు మనకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సమావేశానికి మనకు ఏర్పాటు చేసిన పెద్దలకు వాసు గారికి అలాగే లోకేష్ బాబు గారికి కడప ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం లీగల్ సెల్ఫన వందనం శుభాభివందనం సార్. చాలా సంతోషం సార్ మాకు ఈరోజు కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వివిధ జిల్లాలో కంటే కడప జిల్లాలకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. అది మనకందరికీ తెలిసిన విషయమే. ఈ జిల్లా నుంచే సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా తెలుగుదేశం తరఫున వివిధ నియోజకవర్గాల నుంచి వివిధ బార్ అసోసియేషన్ల నుంచి రిప్రజెంట్ చేస్తున్న మన న్యాయవాద మిత్రులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా కూడా భయపడకుండా కేసులు వచ్చినను, అక్రమ కేసులు బనాయించినను, తప్పుడు కేసులు పెట్టినను, రాత్రులందు మన పార్టీ కార్యకర్తలను నాన్ బెయిలబుల్ కేసు కింద రిమాండ్ తీసుకెళ్లినను, రాత్రి 11, 12, 1 గంట తెల్లవారుజాము 2 వరకు కూడా ఉండి ఆ రిమాండ్ను రిజెక్ట్ చేసిన ఘనత మన కడప జిల్లా తెలుగుదేశం న్యాయమిత్రులకు ఉందని నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకొక ముఖ్య విషయం సార్, మీరు చెప్పినట్లు రాజకీయ నాయకులనే కాకుండా కడపలో కూడా న్యాయవాదుల మీద కూడా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పనాయించిన అక్రమ కేసులు కానివ్వండి, ఈ భూదందా కానివ్వండి, అక్రమ ఇసుక కానివ్వండి, అక్రమ మైనింగ్ కానివ్వండి, కబ్జాలు లూటీల విషయాల గురించి గొంతెత్తి ఆ విషయాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పట్టడము లేదా వాళ్ళని స్టేషన్ పిలిచిపెట్టి వేరే స్టేషన్లని తిప్పడము, సర్వైలెన్స్ పేరుతో కూడా 1-3 రోజులు వాళ్ళను బయటకు రానికుండా చేయడము, ఆ విషయం తెలిసిన మన న్యాయవాద మిత్రులు వెంటనే ఆ సంబంధించిన పోలీస్ స్టేషన్లకు వెళ్లడము, ఆ డీఎస్పీ గారిని కానివ్వండి, ఎస్పీ గారి దృష్టికి కానివ్వండి, వీరు ఇరువురు వినకపోతే డీజీపీ గారి దృష్టికి తీసుకువెళ్లి ఆఖరికి హైకోర్టులో రిట్ పిటిషన్, రిట్ ఆఫ్ మ్యాండమల్స్ వేసి కూడా మేము కొంతమంది మిత్రులను మనం బయటకు తీసుకురావడం జరిగింది సార్. సార్ ముఖ్యంగా మా కడప జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా న్యాయవాద మిత్రులు ఆ యొక్క లోకల్ లీడర్కు అందుబాటులో ఉంటూ పార్టీ పరంగా ఏదైతేమి పార్టీ కార్యక్రమాలు సులువుగా పాల్గొనే వ్యక్తుల మీద అక్రమ కేసులు తప్పుడు కేసులు బనాయిస్తే వాటిని ఎదుర్కొనడంలో చపలీకృతులైన మీకు తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా సార్ అక్రమ కేసులకు సంబంధించి మన న్యాయవాదులు కూడా ఈ సాఫ్ట్వేర్లో బాగా నైపుణ్యత వహించి ఆ తప్పుడు కేసులు చెప్పినప్పుడు మన వాళ్ళు సెల్తో వీడియో తీయడం ద్వారా కానివ్వండి లేదా టెక్నాలజీ ఉపయోగించి మనం తీసుకోవడం జరుగుతుంది సార్. ఒక చిన్న కేసు సార్, షుబ్లి అని మనం చూసింటాం సార్, మైనారిటీ నాయకుడు మైదుకూరికి మనకు అక్బర్ బాషాను అక్రమంగా భూమిని లాక్కుంటే దాన్ని ప్రశ్నిస్తే వాడు పోలీస్ స్టేషన్ మీద కిరసనలు పోసుకొని చనిపోయేదానికి ప్రయత్నం చేస్తాడు. పార్టీ ఆదేశాల మేరకు ఆ షుబ్లి గారు అతని పరామర్శించి కడపలో మైనారిటీస్ అసోసియేషన్ కలిసి ఒక సమావేశంలో ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ పెట్టిపోయేదానికి వచ్చాడు. అతన్ని చెన్నూరు దగ్గర చెన్నముక్కుపల్లి బస్ స్టాప్ దగ్గర నిలబెట్టినారు సార్. వాళ్ళు ఎంత తెలివి గలవాలంటే సార్ వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ ఫేస్బుక్ లోను ఈ సెల్ లోను సిఐ గారు సిఐ గారు నిలబెట్టినంత చిత్రీకరించి ఆయన్ని మళ్ళా ఫోర్స్గా ఇన్నోవా కార్లతో తోసి ఎక్కించేది కూడా రికార్డ్ చేసి ముందు మైతుకూరు స్టేషన్కి తీసుకెళ్తారు సార్. అక్కడ టైమింగ్స్ కూడా రికార్డ్ చేసినారు సార్. అక్కడి నుంచి మళ్ళీ పోర్ మామూలుకి తీసుకెళ్తారు. ఆయన దాంట్లో వెంటనే మెసేజ్ పెడతారు, ఐఎమ్ బీయింగ్ టేకన్ బై ఎస్ఐ అండ్ సిఐ బై 2 పిఎం, మళ్ళా పోర్ మామిలో 3:30 పిఎం, మళ్ళా పోర్ మామిలి నుంచి విజయవాడకు నన్ను తోలుకొని పోతున్నారు సార్ అని 3:45 పెడతారు సార్. కానీ అదే రోజు
పోరుమామిళ చెక్ పోస్ట్ దగ్గర 3.5 గంటలకు అతని చెక్ పోస్ట్ దగ్గర ఆపితే వాళ్ళ డ్రైవర్ అతన్ని ఆపకుండా కారుతో గుద్ది సంపాలనే ఉద్దేశంతో 353-307 పెట్టారు సార్. ఆయన ఇమిడియట్ గా ఏం చేశారంటే మన పార్టీ రాష్ట్ర పార్టీ ఆఫీస్ కి ఇవన్నీ ఆటోమేటిక్ గా వెంటనే డిలీట్ చేస్తారు ఉద్దేశంతో ఈ మెసేజెస్ ఈ పోస్టింగ్స్ అన్ని సార్ పంపించారు సార్ పార్టీ ఆఫీస్ కు. అవన్నీ మాకు కడప లీగల్ సెల్ పంపిస్తే మేము అవన్నీ పెన్ డ్రైవ్ లో వేసి ఫోటోలు తీసి కోర్టు వారికి బెయిల్ అప్లికేషన్ తో ఇష్ ఇచ్చేసి సార్ ఆల్రెడీ 1:59 నేను పోలీస్ కంట్రోల్ లో ఉంటే 3:30 నా మీద ఎలా కేసు పెడతారు. ఆ విషయం విన్న ఫోర్త్ జుడిషియల్ సెషన్ జడ్జి గారు సార్ రెండో రోజునే చరిత్రలో నాకు తెలిసి సార్ లీగల్ హిస్టరీలో నాకు 40 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేసుకున్నాను రెండో రోజే 307 లో బెయిల్ వచ్చింది. ఇంకా ఇదే మొట్టమొదటి ఇదే లాస్ట్ సార్ కడప చరిత్రలో. ఈ విషయం మీద పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్ పార్టీ ఆఫీసులు కూడా దీన్ని మన న్యాయవాదం దీనికి సహకరించిన న్యాయవాదం మిత్రులందరినీ కూడా బాగా వాళ్ళని గుర్తించి గౌరవించారు సార్. సార్ సమయం తక్కువ ఉంది సార్, ముఖ్యంగా ఈరోజు ముఖాముఖి న్యాయవాదుల తరఫున మీరు మాకు అవకాశం కల్పించడము దానికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాం సార్. న్యాయవాద మిత్రుల నుంచి న్యాయవాదులకు సంబంధించి రాజకీయంగా కాకుండా న్యాయవాదులు కావాల్సిన ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఇబ్బందులు కానివ్వండి పార్టీ పరంగా మనం ఏం కోరుతున్నాము ఏం చేయాలని మనం తీసుకొస్తే చెప్తే ఒక్కొక్కటి చెప్తా వచ్చిన వల్ల నాకు బాగుంటుందని చెప్తాను. బార్ అసోసియేషన్ సెక్రటరీ కెనడీ గారు సార్, కడప బార్ అసోసియేషన్ సెక్రటరీ గారు సార్,